హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ బెంగళూరులో ఉండి ఏం చేస్తున్నారో తెలుసా? ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొత్త ప్రభుత్వం హామీల అమలు పాలనా పరంగా ప్రక్షాళనతో నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటు ఎన్నికలలో పరాజయం తరువాత మాజీ ముఖ్యమంత్రి జగన్ వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. తరువాత బెంగళూరులో మకాం వేశారు. అక్కడ జగన్ ఏం చేశారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచింది. ఇప్పుడు తాడేపల్లికి జగన్ తిరిగి వస్తూనే పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత పలు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు జగన్ను కలిశారు. వారిలో విశ్వాసం పెంచేలా జగన్ ప్రయత్నం చేశారు. పార్టీ కేడర్ పైన దాడులు జరుగుతున్నాయని, వారికి అండగా నిలవాలని సూచించారు. తాను త్వరలో ప్రజల్లోకి వస్తానని చెప్పారు. 2019 ఎన్నికల ముందు 14 నెలల పాదయాత్ర చేసిన అంశాన్ని గుర్తు చేసిన జగన్ ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధమన్నారు. పాదయాత్ర చేసే వయస్సు సత్తా తనకు ఉందని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెబుతున్నారని, కొంత సమయం వరకు వేచి చూద్దామని పార్టీ నేతలకు నిర్దేశించారు. ఆ తరువాత ప్రజల తరఫున పోరాటాలు చేద్దామన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపైన స్పీకర్కు జగన్ లేఖ రాశారు. దీనిపైన స్పందించిన ప్రభుత్వం తాము ప్రతిపక్ష హోదా లేకుండా చేయలేదని, ప్రజలే ఇవ్వలేదని స్పష్టం చేసింది. సంఖ్యాబలం ఆధారంగా జగన్కు ప్రతిపక్ష హోదా రాదని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో బెంగళూరు కేంద్రంగా జగన్ ఓటమికి కారణాలతో పాటుగా భవిష్యత్ కార్యాచరణపైన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు నుంచి వచ్చిన తరువాత వరుస సమీక్షలకు జగన్ సిద్ధమవుతున్నారు. అమరావతి కేంద్రంగానే పార్టీ సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ బాధ్యతల్లో మార్పులు చేస్తారని సమాచారం. అదేవిధంగా పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా వరుసగా పార్టీ నేతలు కేడర్తో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఓటమికి కారణాలపైన ఒక స్పష్టతకు వచ్చిన జగన్ పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపైన ముందుగా కార్యాచరణ ప్రారంభించనున్నారని ముఖ్య నేతల సమాచారం.